కౌంచుపిట్ట వేపుడికి కావాల్సిన పదార్థాలు. కౌంచుపిట్టలు 2, కాశ్మీరీ కారం పొడి 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 స్పూన్. చూసారు కదా కంసుపిట్ట వేపుడికి కావాల్సిన పదార్థాలు. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ కంసుపిట్టకి ఏంటంటే మనం ముందుగా కొంచెం మారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మిగిలిన మసాలాలంతా కుక్ చేసుకుని మళ్ళీ మనం టాస్ చేసుకుంటామండి. విలేజ్ స్టైల్లో నేను చేస్తున్నాను, ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మ్యారినేషన్ కూడా చాలా సింపుల్ మ్యారినేషన్ అండి, దీనిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు. జస్ట్ కొంచెం కారం ఉప్పు వేసి మనం కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటామండి. సో ఇక్కడ నేను ఇక్కడ కంసుపిట్టలను తీసుకున్నాను. సో దీన్ని ఏంటంటే క్వేల్స్ అంటారండి, అలాగే బటేర్ అని కూడా అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలోనే కాకుండా దీన్ని యాక్చువల్గా ఇంటర్నేషనల్లో కూడా చాలా దీనికోసం స్పెషల్గా ఫార్మ్స్ కూడా ఉంటాయి. సో దీని ఎగ్స్ కూడా చాలా ఫేమస్ అండి, క్వేల్ ఎగ్స్. సో ఇది టేస్ట్ వైజ్ ఏంటంటే మనకి రెగ్యులర్ చికెన్ టేస్ట్లోనే ఉంటుంది. సో మనం ప్రాసెస్లో వెళ్ళిపోదామండి. కొద్దిగా ఉప్పు, అలాగే కారం. కారం ఏంటంటే మనకి కొంచెం కాశ్మీరీ కారం పొడి తీసుకుంటే మనకి ఎక్కువగా రెడ్డిష్ కలర్లో చక్కగా మనకి కలర్ వస్తుందండి. అలాగే కొద్దిగా ఆయిల్. ఓన్లీ మనం రోస్ట్ మాత్రమే చేసుకుంటాము, లేకపోతే బిర్యానీ లేకపోతే కర్రీ పులుసు అలా చేసుకునే అవకాశం ఉంటుందా మనకి కంసుపిట్టతో? ఇక్కడైతే నేను వేపుడు చేస్తున్నాను, దీంతో బిర్యానీ కూడా తయారు చేస్తారు. అలాగే దీని ఏంటంటే మనం కర్రీలా కూడా కుక్ చేసుకోవచ్చు, రోస్ట్లా కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే చాయిస్ని బట్టి మనం రెసిపీ అనేది చూస్ చేసుకోవచ్చు అండి. సో దీన్ని ఏంటంటే మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దీని ఏంటంటే ఫ్లెష్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్ ఏంటంటే మనకు చాలా బాగుంటుంది. సో ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాక దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం ఈ ప్యాన్ వేడెక్కాక దీంట్లో ముందుగా నూనె వేసుకుందామండి. జనరల్గా ఏంటంటే ఈ కంసుపిట్టని చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఇలా ఫ్రై చేయకుండా కొంతమంది బాయిల్ చేస్తుంటారు. ఈ కంసుపిట్టు వేపుడు చేసేటప్పుడే బాయిల్ చేసి మసాలాతో పాటు టాస్ చేస్తుంటారు. సో అలా చేసే కంటే ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఆ సేమ్ ఆయిల్లోనే మళ్ళీ మనం మసాలా అంతా కుక్ చేస్తే మనకి ఈ ఈ కంసుపిట్ట తాలూకా ఈ ఫ్లేవర్ అనేది కూడా మనకి మసాలాతో పాటు మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. బాయిల్ చేసిన కంటే ఇలా ఫ్రై చేసుకుంటే మంచిది. ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు మనం దానికి ఏంటంటే క్వాంటిటీ అంటే ఒకవేళ కంసుపిట్ట చిన్నగా ఉందనుకోండి సో ఈజీగానే కుక్ అయిపోతుంది. కొంచెం పెద్ద సైజులో ఉంటే మనం ప్రాపర్గా కుక్ చేసుకోవాలి, స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఏ చోట దొరుకుతుంది మనకి కంసుపిట్ట అన్నది? కొన్ని ప్రాంతాలలో దొరకదు అని అంటారు, వేరే ప్రాంతం నుంచి తెప్పించుకుంటాము అన్న టాక్ కూడా ఉంది. మరి అవునండి, జనరల్గా ఏంటంటే మనకి ఇది అన్ని ప్రాంతాల్లో దొరుకుతుందండి, కొన్ని ప్రాంతాల్లో దొరకదని అలాగేం లేదు. ఏంటంటే దీనికోసం స్పెషల్గా ఫార్మ్స్ ఉన్నాయి. జనరల్గా విలేజ్లో ఏంటంటే ఈ పెట్లు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని కంట్రీగా అంటే కంట్రీ చికెన్ టైప్లోనే ఇలాగా ఈ కొంచెం అంటే విలేజ్లో పెరుగుతుంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే పట్టి కూడా అమ్ముతుంటారండి వీటిని. సో ఫార్మ్స్ నుంచి అయితే మనకు అన్ని ప్రాంతాల్లోనే అవైలబిలిటీ ఉంటాయి. సో ఆయిల్ వేడెక్కింది కదండి, సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కట్ చేయాల్సిన పని లేదండి, చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ఇలా హోల్ కంసుపిట్టని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటే ఒక చిన్న చికెన్ లానే ఉంది. సో ఈజీగా ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. సో వన్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యాక మనం మసాలా అంతా కుక్ చేసుకుని మసాలాతో టాస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కంసుపిట్ట వేపుడు అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు చికెన్లో మనకి నాటుకోళ్ళు ఉంటాయి, బాయిలర్ కోళ్ళు ఉంటాయి. సో ఇందులో ఆ సెగ్మెంట్ ఉందా? ఇందులో కూడా ఉంటాయండి, మనకి ఫార్మ్స్లో జనరల్గా వీటిని కల్టివేట్ అంటే పండిస్తుంటారు. సో అవేంటంటే మనకి క్వేల్స్ అంటారు అదే ఈ కంసుపిట్టలు. అలాగే మనకి నాటుగా అంటే కొంచెం పెంచేవి కూడా కొన్ని ఉంటాయండి, అంటే విలేజ్లో అయితే కొన్ని పెంచుతారండి. సో అవి కూడా మనకి కంట్రీ చికెన్ లాగా ఉంటాయి. సో ఇలా చక్కగా మనం వేయించుకున్నాం కదండి ఈ కంసుపిట్టని. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన గ్రేవీ అంటే మసాలా అంతా మనం టాస్ చేసుకుందాం అని కుక్ చేసుకుందాం. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ మనము మసాలా అవన్నీ చేస్తామా? సేమ్ ఆయిల్ అండి, సేమ్ ఆయిల్ సేమ్ ప్యాన్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ ఏవైతే మనం ఈ కంసుపిట్టలు మనం వేయించాం కదా, సో దీని తాలూకు ఫ్రాగ్రెన్స్ కూడా మనకి మసాలాతో పాటు మిక్స్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ముందుగా దీంట్లో మనం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్నగా తరిగినాయి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మనం చక్కగా దీన్ని వేయించాలండి. సో ఆయిల్ మనకు ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మనకు త్వరగానే అయిపోతుంది. సో వన్స్ మనకి మసాలా అంతా చక్కగా కుక్ అయ్యాక మళ్ళీ మనం
ఈ వేయించిన కంచపిట్టలను ఇందులో వేసి మళ్ళీ మనం దీన్ని టాస్ చేస్తామండి. ఫ్లేవర్ ఆల్రెడీ వచ్చేస్తుంది స్మెల్. మనకు ఆ ఫ్రాగ్రెన్స్ అంత వస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు. కరివేపాకు పొడి కూడా వేయొచ్చా? కరివేపాకు పొడి అంటే ఈ పర్టికులర్ ఈ డిష్కి అయితే వేయరండి. జనరల్గా కరివేపాకు పొడి అంటే మనకి ఏంటంటే ఏదైనా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు ఈ పొడిలన్నీ వేస్తామండి కరివేపాకు పొడి అనేది. అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మనం రెగ్యులర్ మసాలాలేనండి దీంట్లో. ఏంటంటే ఇంకా రాకెట్ సైన్స్ ఏం లేదు. సింపుల్గా మనకి ఇంట్లో దొరికే అన్ని మసాలాలే ఉంటాయి. ఇంట్లో దొరికే మసాలాలతో చేస్తుంటాం. ఓకే, దీంట్లో జీలకర్ర ఆవాలు అలాంటివి ఏం వేయరన్నమాట. బేసిక్గా ఏమైనా కర్రీ అనగానే మనం అవన్నీ వేస్తేనే కొంచెం ఆ ఫ్లేవర్ కానీ. ఇది మనం అంటే వేయిస్తామండి, అంటే కంప్లీట్గా మనకి రోస్ట్ టైప్లో వస్తుంది. సో దీనిలో ఏంటంటే మనకి హోల్ మసాలాలు ఏంటి అది వేయాల్సిన అవసరం లేదండి. అంటే మీరు ఈ హోల్ గరం మసాలా అని కానీ అలాగే జీలకర్ర ఆవాలు ఏం వేయాలి. సో ఏంటంటే మనం ఈ ఉల్లిపాయలు ఏవైతే వేస్తామో ఇది కంప్లీట్గా కుక్ అయ్యి చక్కటి మనకి ఒక పేస్ట్ టెక్స్చర్లో రావాలి. సో ఇది మనకి మనం వన్స్ చక్కగా కుక్ అయిపోతే మనకు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే కారం, కొద్దిగా ఉప్పు. వేయించేటప్పుడు కౌంచి పెట్టి కూడా కొద్దిగా ఉప్పు వేసామండి. సో ఇప్పుడు కూడా మనకి ఈ మసాలాలతో పాటు సరిపడినంత ఉప్పు కూడా వేయాలి దీనికి. దీన్ని కొంచెం స్లో ఫ్లేమ్లో చక్కగా మనం కుక్ చేసుకోవాలి ఈ మసాలాని. అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసం. పులుపుతనం వస్తుందేమో మరి కంసుపిట్టకి. అంటే మనం వేస్తే చాలా తక్కువ నిమ్మరసం వేసామండి, అంత పులుపు ఎక్కువ ఉండదు. ఈ మసాలాని ఏంటంటే ఈ కారం వీటన్నిటి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి, ప్లస్ అలాగే ఈ కంసుపిట్ట తాలూకా డిఫరెంట్ చిన్న స్మెల్ లాంటిది వస్తుంది కదా అది పోగొట్టడానికి వస్తుంది మనం ఇక్కడ నిమ్మరసం వేసామండి. సో దానివల్ల ఏంటంటే పులుపు అనేది రాదు, అంత ఎక్కువగా ఏం రాదు, టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. ఓకే, అలాగే దీంట్లో ఏంటంటే ఈ మసాలా కొద్దిగా కుక్ అవ్వడం కోసమని మనం కొంచెం నీళ్ళు వేసి చక్కగా ఉడికించుకోవాలండి. మళ్ళీ ఈ నీళ్ళు మనం కంప్లీట్గా డ్రై చేస్తాం. సో వన్స్ మసాలా మనకు చక్కగా కుక్ అయ్యాక మనం ఈ కంచుపెట్టలను దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మనం కుక్ చేసుకుంటామండి. ఎక్కువగా కంసుపిట్ట కర్రీ ఇష్టపడతారా లేకపోతే పులుసు ఇష్టపడతారా లేకపోతే రోస్ట్ ఇష్టపడతారా పబ్లిక్? అది కొంచెం చెప్పడం కష్టం అండి. జనరల్గా ఏంటంటే ఎవరు ఇష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి గ్రేవీతో పాటు ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే బిర్యానీ చేసుకుంటారు, బటర్ బిర్యానీ అంటారు యాక్చువల్గా దీన్ని. కొంతమంది ఏంటంటే దీనికి రోస్ట్లా చేసుకొని స్నాక్స్లా తింటారు. సో చాయిస్ అనేది వాళ్ళ ఇష్టం అండి. సో డిష్ వైజ్ ఏంటంటే మనం ఏ రెసిపీ చేసినా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే ఏ రెసిపీ అయినా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఎక్కువగా మనం ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఫస్ట్ మెయిన్ కోర్స్ ఆర్డర్ అంటేనే బిర్యానీకి వెళ్తారు. అందులో మటన్ చికెన్ రెండిట్లో ఎక్కువగా మటన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ రోస్ట్ విషయానికి వస్తే, కౌంచుపిట్ట విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనకి డ్రైలోనే ప్రిఫర్ చేస్తారండి. కౌంచుపిట్ట వేపుడిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. సో ఈ మసాలా అనేది చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన ఈ కౌంచుపిట్టను దీంట్లో వేసి చక్కగా మనం టాస్ చేసుకోవాలండి. సో అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఈ మసాలాతో పాటు ఆ కంచుపెట్ట కూడా చక్కగా ఉడికి మనకి ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా చక్కగా ఈ మసాలా కూడా దీనికి పట్టి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మంచి ఫ్రెగ్రెన్స్ ఇట్లా వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది. కంచుపెట్ట వేయడంతో ఇంకా ఫ్లేవర్ అనేది పెరిగిపోయింది. అవునండి, అందుకోసమే మనం సేమ్ కంచుపెట్ట వేయించిన ఆయిల్లోనే ఈ మసాలా కుక్ చేసాం. ఇలా చక్కగా వేయించాక మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని చక్కగా కొంచెంసేపు వేయించి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఈ కంచుపిట్ట వేపుడు అనేది రెడీ అయిపోతుంది. మనకి కంచుపిట్ట వేపుడు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. కంసుపిట్ట వేపుడు రెడీ అయిందండి, టేస్ట్ చేయండి. వేడి వేడి విలేజ్ స్టైల్ కంసుపిట్ట వేపుడు రెడీ. నేను దీన్ని టేస్ట్ చేసే ముందు మరొకసారి మనము దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానము ఒక్కసారి చూద్దాం.
కంసుపిట్ట వేపుడికి కావాల్సిన పదార్థాలు కంసుపిట్టలు 2, కాశ్మీరీ కారపొడి 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 స్పూన్. కంసుపిట్ట వేపుడు తయారు విధానం. ముందుగా ఒక గిన్నెలో కంసుపిట్టలు, ఉప్పు, కారం, కొద్దిగా నూనె వేసి కలిపి పాన్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు వేసి కలిపి నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తరువాత ఫ్రై అయిన కంసుపిట్టలను వేసి కలిపి కొత్తిమీర వేసి కొద్దిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా రుచికరమైన కంసుపిట్ట వేపుడు రెడీ.